మిథున రాశి ఈ సంవత్సరం వీళ్ళకి కాస్త వ్యతిరేకంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మిథున రాశి వారు చక్కటి మానసికమైనటువంటి పరిపక్వతతో వాటిని సాధించవచ్చు, ఆ అరిష్టాల నుంచి బయటపడవచ్చు. మృగశిర నక్షత్రంలో 3-4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళు మిథున రాశి జాతకులు అవుతారు. ఈ మిథున రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం 2, 11 అంటే ఆదాయం కంటే వ్యయం బాగా ఉంది. అంటే ఆదాయం కంటే వ్యయం ఉంది అంటే వారికి ఎవరో ఒకళ్ళ నుంచి బంధుమిత్రుల నుంచి కానీ లేకపోతే బ్యాంకు సంస్థల నుంచి కానీ కొద్దో గొప్పో వాళ్ళకి అప్పులు పుడతాయనే అర్థం. కాబట్టి ఆదాయము వ్యయములు కూడా వీళ్ళు ఆలోచించినట్టయితే ఆదాయం తక్కువగా ఉన్నా వ్యయం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఆ సమయానికి కష్టంలో నుంచి బయటపడటానికి ఎవరో ఒకళ్ళ సహాయం అందుతుందన్నమాట. రాజపూజ్యం 2, అవమానం 4 కాస్త, ఎందుకంటే కాస్త అప్పులు చేయాల్సి వస్తుంది కాబట్టి అవమానం కూడా కొద్దిగా కాస్త వెళ్ళి అడగాలి కాబట్టి ఎవరి దగ్గరికన్నా చిన్నబుచ్చుకోవటం ఇది ఉంటాయి, అంతకంటే వేరే ఏమి కాదు. ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి 12 వరకు గురువు 4వ ఇంట సువర్ణమూర్తి, ఆ తరువాత పంచమంలో లోహమూర్తి, శని సంవత్సరం అంతా కూడా సప్తమంలో తామ్రమూర్తి, ఆగస్టు 17 వరకు రాహువు 3వ ఇంట ఉంటాడు, కేతువు 9వ లో ఉంటాడు. ఇలా ఆలోచించినట్లయితే ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారికి చక్కటి ఫలితాలు లభిస్తాయి. ఎప్పుడు అంటే వీరు నిరంతరము కూడా దైవారాధన చేసుకోవాలి. ఎందుకంటే ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు కొద్దిగా ప్రతికూలతను సూచిస్తున్నాయి కాబట్టి. అందువల్ల ఈ సంవత్సరం మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంచి ఫలితాలు సాధించాలి అంటే అదృష్ట సంఖ్య 5 వేళకి 1, 3, 6, 8 తేదీలు ఆదివారం గురువారం శుక్రవారాలు కలిసి వచ్చేటట్టుగా వీళ్ళు ఏదైనా కార్యం సాధించాలి. యోగప్రదమవుతుంది ఈ రెండూ కలిసి వచ్చేటట్టు చేస్తే. సంవత్సర ప్రారంభం నుంచే వీళ్ళు గురుదోష నివారణకి శివస్తోత్ర పారాయణ చేసుకోవాలి. అంతేకాదు ఆగస్టు నుంచి రాహుకేతు దోష నివారణకి దుర్గా స్తోత్ర పారాయణ చెయ్యాలి. ఇవన్నీ కూడా మిథున రాశి జాతకులకు ఎంతో యోగాన్ని కలుగజేస్తాయి.